హలో అండి, వెల్కమ్ టు సరిత వరల్డ్. కేక్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అని చాలామంది చేయడానికి ఇష్టపడరు. కానీ మైదా లేకుండా, పంచదార, ఓవెన్ లేకుండా, ఎగ్స్ కూడా లేకుండా ఇలా ఒక్కసారి రవ్వ బెల్లంతో కేక్ చేయండి. చాలా హెల్దీ రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా మనం రోజు వండుకునే వంటగిన్నెల్లోనే చేసుకోవచ్చు. ఒకసారి మీరు చూసి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అది వేసుకున్న తర్వాత దీంట్లోకి 1/4 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లంని వీలైనంత సన్నగా తురుముకుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ బెల్లం పొడి ఉంటే పొడి అయినా సరే వేసుకోండి. వేసిన తర్వాత దీంట్లోకి 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో చేసుకున్నా కూడా మనకి 1 కప్పు ఉప్మా రవ్వకి 1/4 కప్పు బెల్లం, 1/4 కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయి. పాలని ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా కొంచెం బెల్లం కరిగేలాగున బాగా కలుపుతూ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనకి బెల్లం అనేది పూర్తిగా కరగదు కాబట్టి మూత పెట్టి దీన్ని ఒక అరగంట సేపు కంపల్సరీ పక్కన పెట్టండి. అరగంట పక్కన పెట్టడం వలన మనకి బెల్లం కరుగుతుంది, ఉప్మా రవ్వ కూడా నాని కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అరగంట తర్వాత మూత తీసి చూస్తే మనకి ఉప్మా రవ్వ అనేది ఇలా మనకి పాలను పీల్చుకుని ఇలా గట్టిగా అవుతుంది. ఈ టైంలో అంత బాగా కలిసేటట్టు కలిపి బెల్లం ఎక్కడైనా ఉండలుగా ఉంటే ఒకసారి అంతా స్మాష్ చేసుకుని దీంట్లోకి 1/4 కప్పు నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోండి. రెండు లేవు అనుకుంటే ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ అలా ఉంటుంది కదా, ఫ్లేవర్ లేని ఆయిల్, అది వేసుకోండి. 1/4 కప్పు సరిపోతుంది. వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లోకి మనం మంచి ఫ్లేవర్ కోసం మీ దగ్గర వెనీలా ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్ ఉంటే వేసుకోండి. లేదంటేనేమో ఇలాచి పౌడర్ 1/4 టేబుల్ స్పూన్ వేసుకుని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి, బేకింగ్ సోడా. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ కూడా లేకపోతే ఈనో ఉంటుంది కదా, ఈనో ప్యాకెట్లు ఒకటి ప్యాకెట్ మొత్తం వేసుకోండి. వేసి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపి ఇది పక్కన పెట్టి మనం కేక్ చేసుకోవడం కోసం నార్మల్గా మీరు ఎప్పుడు చేసుకునేలా కూడా చేసుకోవచ్చు, బట్ అందరికీ అలా వీలుగా ఉండదని చెప్పి నేను ఇలా చేసి చూపిస్తున్నాను. నార్మల్గా మనం ఇలాంటి పాత్రలలో వంటలు చేసుకుంటూ ఉంటాం కదా, దీనికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసి దానిపైన కొంచెం మైదా పిండితో ఇలా డస్టింగ్ చేసుకోవాలి. మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చు. వేసి ఇలా బాగా డస్టింగ్ చేసిన తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అదైనా సరే వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తం వేసుకోవాలి. కేక్ బ్యాటర్ అనేది మనకి మామూలు కేక్ లాగా కొంచెం లూజ్గా ఉంటే ఈ రవ్వ కేక్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, ఇలా కొంచెం థిక్గానే ఉండాలి. ఇలా వేసుకున్న దీనిపైన మీకు ఇష్టమైతే కొంచెం ట్యూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసి కానీ వేసుకోండి. వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇలా మనం చపాతీ చేసుకునే పెనం ఉంటుంది కదా, ఫస్ట్ పెనం పెట్టి పెనం పైన ఈ కేక్ గిన్నెని పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మనకి ఆవిరి బయటికి రాకుండా ఉండేలాగున ఇలా దానికన్నా కొంచెం పెద్దగా ఉండే మూతను పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనకి అంచుల వెంట కొంచెం కలర్ వస్తుంది, మధ్యలో కొంచెం పచ్చిగా ఉంది చూడండి. మధ్యలో 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా చూసి మళ్ళీ మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నుంచి 10 నిమిషాల లోపు మనకు ఉడుకుతుంది. 5 నిమిషాల్లో అయిపోతుంది మ్యాక్సిమం. ఒకసారి 5 నిమిషాలకు మూత తీసి ఇలా చాకు కానీ టూత్ పిక్ కానీ గుచ్చి చూస్తే మనకి నీట్గా వస్తే రెడీ అయినట్టు. ఒకవేళ ఏమైనా పచ్చిగా అనిపిస్తే ఇంకో 2-3 నిమిషాలు ఉన్న తర్వాత చూసుకుని స్టవ్ ఆఫ్ చేసి వెంటనే గిన్నెని తీసి పక్కన పెట్టేసేయండి. స్టవ్ పైన ఉంచొద్దు, మనకి మాడిపోతుంది. పక్కన పెట్టి పూర్తిగా చల్లగా అయిన తర్వాత చాకుతో సైడ్స్ లూజ్ చేసి ఇలా రివర్స్ చేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది, గిన్నెకి ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇదైతే ఎక్కడైనా సరే ఎవరైనా చేసుకోవచ్చు, పల్లెటూరు వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏది దొరకదు అనడానికి ఉండదు మనకి ఇంగ్రీడియంట్స్. ఇలా వచ్చిన దీన్ని మీకు ఇష్టమైన షేప్లో పీసులు కట్ చేసుకుని చక్కగా సర్వ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చే క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.